తెలంగాణలో ఆషాఢ బోనాల జాతర కన్నుల పండుగ అత్యంత వైభవంగా సాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందడి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక తెల్లవారుజాము నుంచే తొలి పూజ నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదస్మై దేవారా సంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ బ్రాహ్మణే వసంతిరస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యా ద్వేదివేన ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఏదైతే ముందే ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా చెక్స్ కానీ అవన్నీ కూడా గుడిలోకి ఏదైతే జాతర బోనాలు ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కూడా చెక్స్ పంపిణీ చేసి ప్రతి ఒక్క గుడిలో కూడా ఏదైతే బోనాలు చాలా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముందే చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఏర్పాట్లు ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే జిల్లా మంత్రి అదేవిధంగా ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా స్థానికంగా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి నీలిమ గారు కూడా ఈరోజు ఉదయం 3 గంటలకు వెళ్ళి ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితులన్నీ సూపర్వైజ్ చేస్తూ ఏ చిన్న ప్రాబ్లం రాకుండా ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకి రైతులకి బడుగు బలహీన వర్గాలకి మహిళలకి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ కళ రావాలని చెప్పి ప్రతి తల్లి కళ కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ప్రతి సంవత్సరం ఈ బోనాలు ఉత్సవాల్లో రంగం జరపడం కూడా అనవాయితీ. దీంతో ఈసారి కూడా రంగంలో అమ్మవారు ఏం చెబుతారోనన్న ఆసక్తి నెలకొంది. బోనాలు ఉత్సవం సందర్భంగా ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక పూర్తి సమాచారాన్ని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. ఉషా. శ్రీదేవి, ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి బోనాలు శుభాకాంక్షలు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బోనాలు ఏదైతే బోనం అంటే భోజనం, ఈ పండుగని అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు నలుమూలల నుంచి ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ పండుగని చాలా గొప్పగా చేసుకుంటారు. బోనం సమర్పించడానికి ఏదైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా క్యూ లైన్లో వచ్చి వారి బోనాలైతే సమర్పిస్తున్నారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఏదైతే అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం జరిగింది. కిషన్ రెడ్డి అలాగే వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పోలీసులు కూడా ఎక్కువగా పహారా కాస్తున్నారు. ఏదైతే క్యూ లైన్లు 6 క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ క్యూ లైన్లో కూడా అటు ఉన్నటువంటి 2 క్యూ లైన్లు సామాన్య భక్తులకు, ఇటు ఉన్నటువంటి క్యూ లైన్ ఏదైతే ఉందో ఇది బోనం ఎత్తుకొని వెళ్ళే వాళ్ళకి, అలాగే బోనం ఎత్తుకొని వెళ్ళే వాళ్ళతో పాటు వారితో వచ్చేటటువంటి కుటుంబ సభ్యులు 5 గురికి కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా బోనాలకి సంబంధించి రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి సుమారు 15 లక్షలకే జనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులకి సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సులువుగా దర్శనం అయ్యి వెళ్ళేలాగా కూడా ఏర్పాట్లు అయితే చూస్తున్నాము. మొత్తం మీద ఈరోజు వాతావరణం కూడా అనుకూలించడంతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఎక్కడ నుంచి వచ్చారు? మాది ఇక్కడే కళాసిగూడ. ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నా. నా పెళ్ళి 14 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఎప్పుడు చేస్తాము మేము ఎవ్రీ ఇయర్. మంచిగానే ఉన్నది. ఈసారి లైన్ కూడా తక్కువనే ఉంది బోనంది. మాకు పాసెస్ కూడా ఇచ్చారు. మేము సేవ చేసేవాళ్ళం. మేము పారాయణం చేస్తాం వీక్లీ. నా పేరు గీత.
చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కూడా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా బోనం ఏదైతే బోనం ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి సంబంధించి ఈ బోనం చూసుకున్నట్టయితే మనం రాగి బిందెల్లో తీసుకువెళ్తున్నారు, కొందరు మట్టి కుండల్లో తీసుకుని వెళ్తున్నారు, కొంతమంది స్టీల్, ఎవరి స్తోమతకి సంబంధించి వాళ్ళు బోనాన్ని అయితే తల మీద మోపుకొని తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక చిన్న పాప బోనం తీసుకువెళ్తుంది, చూడొచ్చు. నా పేరు అనుష్క. అంటే లాస్ట్ ఇయర్ నుంచి మోస్తున్నాను నేను, నమ్మకం అమ్మవారి మీద. ఎస్, చూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా బోనాన్ని అత్యంత ఏదైతే మక్కువతో మోసుకు వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. బోనం మీద ప్రమిద మీద ఉండేటటువంటి దీపం, ఈ మొత్తం కూడా ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. తెలంగాణ ప్రజలు ఏదైతే ఈ బోనాలని చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకునేటటువంటి పండుగ, ఈ మొత్తం కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ గుమిగూడే అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఏదైతే గ్రామ దేవతల పండుగలు ఈ దక్షిణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఈ కల్చర్ని మనం చూడవచ్చు. ఈ సంప్రదాయం మొత్తం ఈ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా గ్రామ దేవతలను కొలిచేటటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో అది మనం ఇక్కడే చూసుకోవచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లోనే చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ ప్రతి ఒక్క ఆదివారం జరుపుకునేటటువంటి ఈ పండుగ ఏదైతే ఉందో నెల పాటు మాసం పొడవునా కూడా ఒక్కో ఆదివారం ఒక్కో కవాడి కూడా ఫస్ట్ టైం జాహ్నవి. చూసుకోవచ్చు చిన్న పాప బోనంని, ఇది ఇత్తడి బోనం పైన ప్రమిద మీద జ్యోతి వెలుగుతూ వేప పూలు. మొత్తం కూడా ఒక భక్తి, ఒక డివోషనలే కాకుండా ఆధ్యాత్మికతే కాకుండా ఇందులో కూడా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క బోనంలో కూడా ఉండేటటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎంతో విశిష్టంగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ సికింద్రాబాద్. ఎస్, 25 ఇయర్స్ నుంచి చేస్తాను. భూమిక, నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి వచ్చుకుంటా. ఇది రఫ్లీ లైక్ 15-16. చూసుకోవచ్చు అమ్మవారిని చూడండి ఎంత బాగా కళ్ళు. మీరే చేశారా? నేనే రెడీ చేశాను. మొత్తం ఈ అమ్మవారి అలంకరణ, కళ్ళు, అలాగే మొత్తం కూడా ప్రతిష్ట మొత్తం కూడా కనిపించేలాగా ఈ బోనం చూసుకోవచ్చు. స్టీల్ బిందులో ఈ పసుపు పూసి అమ్మవారికి చేసినటువంటి ఈ అలంకరణ అయితే చాలా చూడముచ్చటగా ఉందనేసి చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క భక్తులు కూడా బోనం మనం ఎస్పెషల్లీ చూసుకోవచ్చు. సామాన్య జనం వెళ్ళే క్యూ లైన్ల కంటే బోనం ఎత్తుకొని వెళ్ళేటటువంటి క్యూ లైన్ చాలా కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ బోనం సమర్పించడానికి అనేక మంది భక్తులు కూడా బారులు తీరుతున్నారు. మొత్తం ఇక్కడ ప్రతి ఒక్క 60 అడుగుల దూరంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా అస్వస్థతకు గురైనట్లయితే ఏదైతే బోనం ఎత్తుకొని వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా అస్వస్థతకు గురైనట్టయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సామాన్య భక్త జనం వెళ్ళేటటువంటి క్యూ లైన్లు ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వస్తున్నారు మొత్తం ఈ క్యూ లైన్ మొత్తం కూడా జనం ఏదైతే ప్రజలు ఉదయం 6 గంటల నుంచి కూడా బారులు తీరారు. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది, కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి సమర్పిస్తున్నారు బోనం? చాలా ఇయర్స్ నుంచి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి. మేము 35 ఇయర్స్ అవుతుంది. 35 ఇయర్స్. ఎక్కడ నుంచి అండి మీరు? మేము ఇక్కడనే ప్యారడైస్. ప్యారడైస్. ఎక్కడ నుంచి అమ్మ? ప్యారడైస్. ప్యారడైస్. ఎన్ని సార్లు నుంచి సమర్పించారు ఇప్పుడు వచ్చి బోనం? ఇది 13th ఇయర్. చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా అలంకరణలు, వారి అమ్మవారిని అలంకరించినటువంటి తీరు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా, భక్తులు కూడా చాలా, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా ప్రతి ఏడాది కూడా బోనాలకు వచ్చేటటువంటి భక్తులకు ఎండ వాతావరణం కావచ్చు చాలా ఉక్కపోతగా ఉండేది. ఈరోజు చూసుకున్నట్టయితే వాతావరణం ఏదైతే చాలా చల్లదనము, భక్తులు కూడా చాలా సునాయాసంగా వచ్చి వారి మొక్కులన్నీ కూడా తీర్చుకుంటున్నారు.
మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విఐపి మూమెంట్ కావచ్చు, అలాగే సామాన్య భక్తుల క్యూ లైన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి కూడా పోలీసులు అయితే దగ్గరుండి కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సిసి కెమెరాల పర్యవేక్షణతో పాటు అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దీని మానిటరింగ్ కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, అలాగే ల్యాండ్ ఆర్డర్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి విఘాతం కలగకూడదు అన్న కోణంలోనే ప్రతి ఒక్క చోట కూడా పటిష్టమైన బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. రైట్. సో అది ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర ఉన్నటువంటి జాతర సందడి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చల్లగా చూడమ్మ అంటూ అమ్మవారికి రకరకాల బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.